నమస్తే అందరికీ ఎటువంటి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్ సో చూసారు కదా ఇందాక 300 grams రైస్ 150 grams చికెన్ అండ్ 3 ఓలెక్స్ అని అంతా క్లియర్గా చెప్పినాను ఎందుకురా అంటే చెన్నైకి వచ్చిన తర్వాత నాకు కొత్త థాట్ రైజ్ అయింది దాంట్లో ఏం థాట్ అంటే నేను నా జిందగీలో ఇప్పటివరకు ఒక్కోసారి కూడా ప్రాపర్ గెయినింగ్ అండ్ ప్రాపర్ కటింగ్ అనేది ఎప్పుడు చేయలేదు ఎప్పుడు నేను అంటే లైక్ పర్ఫార్మెన్స్ పైన వర్క్ చేస్తా అండ్ ఇంకొకటి మంచిగా తినుకుంటా చేసుకుంటా అట్లా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట అంటే ఒక అదే బాడీ అట్లా మెయింటైన్ చేసుకుంటా లీన్ బాడీ మెయింటైన్ చేసుకుంటా వెళ్ళిపోతా సో ప్రాపర్ కట్ ప్రాపర్ బల్క్ అనేది ఎప్పుడు చేయలేదు సో అందుకని చెప్పి ఇప్పుడు ఒకసారి ప్రాపర్ కట్ అండ్ ప్రాపర్ బల్క్ వేద్దాం చూద్దాం మన బాడీ యొక్క పొటెన్షియల్ ఏంది ఎంతవరకు పోతుంది ఎట్లా వరకు చేయగలుగుతాం అని చెప్పి సో అందుకే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను 70 kgs ఉన్నా సో 75-80 kg వరకు తీసుకెళ్ళి బల్క్ తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసి చూసాం ఎంతవరకు వస్తుంది అని చెప్పట్లేదు అనమాట అండ్ ఈ టైంలో మనం బాడీ బిల్డింగ్ స్టైల్ వర్కౌట్లు అయితే నేను ఎప్పుడు చేయను నాకు చేయలేదు సో అందుకే క్యాలిస్థెనిక్స్తో ట్రైన్ చేస్తాం మనం క్యాలిస్థెనిక్స్ స్కిల్స్ ట్రైన్ చేసుకుంటేనే మనం సర్ప్లస్ తిని గెయినింగ్ అనేది చేద్దాం చేసి తర్వాత మళ్ళీ కట్ చేద్దాం చూసాం ఇది ఎప్పటివరకు పోతుంది ఎంతవరకు పోతుంది అన్న ముచ్చట అండ్ ఇప్పుడు నేను నచ్చకైతేనన్నయ్య నేను ఇప్పుడు లెన్స్ కార్డ్ పోతున్నాం ఎందుకంటే నేను గుడిపోకనైనా మీకు మొన్న కోశగా అద్దాలు కూడా తెలిసింది నాకు మరి ఇంత గుడిపోకనైనా అని చెప్పి సో అడగడం అద్దాలు పెట్టుకో లేకపోతే ఇంకా సైడ్ ఎక్కువవుతుంది సో సంగనైపోతుంది అని చెప్పి చెప్పాడు అందుకని చెప్పి పోయి అద్దాలు తీసుకుందామని నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉన్నాయి తెలుసు కదా మీకు కాకపోతే అద్దాలు ఎట్లారా అంటే అవి పెట్టుకున్నాను అనుకో వీడు గుడిపోకూడదని చెప్పి డిసైడ్ చేసొచ్చు రెండు పేర్లు తీసుకున్నాను అప్పుడు నేను గుర్తుంది కదా మీకు ఒకటేమో బ్లాక్ కలర్ అది కొంచెం స్టైల్గా ఉండే ఆ పేరు ఎక్కడ పోయింది అది నేను మర్చిపోయినా నేను అది దింగేసిన సో అందుకే ఇప్పుడు ఇంకొక కొత్త పేరు తీసుకుందాం అని చెప్పిపోతున్నాం సో మన చేయడానికి ఎట్లా ఫస్ట్ నుంచి ఉన్నాడు ఆడు గుడిపోకూడదు ఫస్ట్ నుంచి సో వానికి ఆడు కొత్త ఫ్రేమ్ తీసుకుంటాడు సో అట్లా అని చెప్పి పోతున్నాం అనమాట నేను కూడా నచ్చింది తీసుకుంటా అండ్ స్టేచ్యూన్ బడీ స్టేచ్యూన్ బడే కదా ఇంకోలే ఇదని చెప్పరా బడే కదా ఇంకో బడీ స్కూల్ పోతలేవు కదా ఎందుకు పోలేదు స్కూల్కి చెప్పు స్కూల్కి ఎందుకు పోలే చెప్పరా ఎవరు నువ్వు ఎందుకు పోలేదు స్కూల్కి ఎందుకు పోలేదు నిన్న తీస్తలే కదా నన్నే తీసుకున్నావు ఇప్పుడు నీకు నన్ను నిన్న తీసుకున్నావు చెప్పు ఎందుకు పోలేదు స్కూల్కి ఎందుకు పోలేదు నా కోసం పోలేవా బాడే స్కూల్కి పో చదువుకో మంచిగా ఏమంటారా చెప్పరా పెళ్ళి చేసుకోమంటావు అంటా నన్ను ఇష్టం చెప్పు నీ దృష్టిలో ఏమో పెళ్ళి చేసుకుంటే మంచిదా చేసుకోకపోతే మంచిదా నా దృష్టిలో అయితే చేసుకోకపోతే మంచిది చేసుకోకపోతే మంచిదా ఎందుకు వై దమ్దమ్ ఉంటుందా ఏం దమ్దమ్ ఉంటుందా దమ్దమ్ అంటే టార్చర్ వైఫ్ తోటి ఓ మా ఏం 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 చూసినావరా నువ్వు ఏం టార్చర్ అనిపించింది ఎగ్జాంపుల్ చూసుకోవాలి అంతేనా పక్కన ఇంట్లో అమ్మో పక్కన ఇంట్లో బ్రదర్ నచ్చకీతన్ కావడే పోతున్నా ఫ్రేమ్ తీసుకొని కానీ సో అయితే ఇందాక పోరాడు అన్నాడు కదా ఏమని పెళ్లి చేసుకోవద్దని ఆట అరే మా ఇంటి ముంగల పోరాడు అన్నాడు కూడా ఒకడు అడు నార్మల్గా ఇట్లా వాడితోటి నేను అడిగిన అడేమన్నాడు అంటే ఫస్ట్ అదేమని అంటే నన్ను బ్యాచిలర్ ఉంటావు కదా పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు అనగా నేను కెమెరా చేసి చేసుకుంటే మంచిదా పెళ్లి చేసుకోకపోతే మంచిదిరా అంటే చేసుకోవద్దని ఆ టార్చర్ ఉంటుంది పెళ్ళి అందరూ అంటుడు ఎందుకురా అంటే చూస్తున్నాం కదా పక్కల ఇంట్లో అంటుడు ఏ పోరాడు కదా పోరాడు ఉంటాడా నేను చూపిస్తాను వీడియో ఇప్పాల ఏమో సో బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కష్టపోతుంది ఒకటి ఏంటి అంటే పెళ్ళి చేసుకోవాలి పోయి చేసుకోవాలి మంచి పెళ్ళని దొక్కితే ఇంకా మంచిగా ఉంటుంది జీవితం మరి గలీజ్ పెళ్ళని దొక్కితే మొట కృషిపోతుంది అది కూడా ఉంది కానీ ఇక మళ్ళీ ఆడేమనుకుండు అంటే అని చెప్పారు ఇంటి పక్కల వాడు పెళ్ళి తంబడు దగ్గర చూసి పోయమ్మో ఇది ఎక్కడ పెళ్ళి మంచి పిల్ల దొరికితే మంచి ఉంటుంది ఎందుకు ఇట్లా ఇట్లనే మంచి ఇందాక చూసిన ఫ్రేమ్కి దాంట్లో పవర్ గ్లాసెస్ పెట్టడానికి రాదంట ఈ ఫ్రేమ్ ఎట్లనే ఈ ఫ్రేమ్ పెట్టుకుంటే వీడు ఈ నిజం గుడిపోకూడదు అన్నట్టు ఉంటుంది ఇంతకెలా లైటింగ్ హా లైటింగ్ దేవు పోయి ఇట్లనే ఫ్రేమ్ లేదు ఏమంటారు మంచి నేను సమాజ్ కోసం నేను తీసుకోవాలని వద్ద ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది
రోబో రోబో నాకేమో ఇది నచ్చింది రా, ఇవి ఇట్లనేమో పవర్ గ్లాస్ పెట్టినకి రాదంట చెప్తున్నాయిలే నాకు ఇవి నచ్చినాయి. మావాడు తీసుకుంటే మా నచ్చాడు రెండు అద్దాలు, కాకపోతే నాకేం నచ్చలేవు. ఒక నచ్చినాయి కాకపోతే అట్లా అద్దాలు పెట్టికి రావంట, అవి నార్మల్లీ విత్ వితౌట్ పవర్ గ్లాస్ అంట. సో ఇప్పుడు కర్మన్ గడు పోతున్నా, కర్మన్ గడ్ల నాది ఇంకా మెంగా పడతాయి. సో ఇప్పుడు కర్మన్ గడు పోతున్నా, కర్మన్ గడ్ల ఒకవేళ నచ్చితే తీసుకుంటా, లేకపోతే లైట్ అనిపిస్తున్నారా నాకు ఇంకొంచెం బయట మంచిగా కూర్చోవాలి. ఏ కైసా హై దోస్తు. సో గాయ్స్ ఎట్లున్నాయి చెప్పు, ఇవి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నా. ఇవి బాగున్నాయి లేకపోతే. సో ఇవి ఫిక్స్ చేసిన ఎట్లున్నాయి కావాలంటే ఎప్పుడు చూసారా, నేను డైట్లో ఉన్నప్పుడే మన కృష్ణ అన్న పూరా హ్యాంపర్ లేకే ఆట. నా డైట్ ఆగం చేయక నెంబర్ వన్ ఉంటారు వీళ్ళు. ఇవాళ షురు చేసిన అప్పుడే ఇగో అన్ని మిఠాయిలు గిటాలు చూపిస్తుండే. ఎస్ బాదాం మిల్క్ చూసారా, రెండు షాపులు తిరగాల్సి వచ్చింది నేను ఫ్రేమ్స్ వచ్చేదానికి. మావాడేమో ఒకటే షాప్లో రెండు ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసేది, నేను ఒక్క ఫ్రేమ్ సెలెక్ట్ చేయడానికి రెండు షాపులు తిరగాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది మన ధోని. ధోని కాసి ఒకరోజు ఇక ఇక మావాడు ఎట్లా దెంగేస్తుండు, ఇంకో వారం అయితే కనపడాడు ఎవరు కనపడకుండా పోతాడు. ఇక ఇటు పోయినాక స్ట్రిక్ట్ డైట్ ఇవ్వాలి ఇక మనం. గాయస్ అయిపోయింది తీసుకున్నా, లాస్ట్ చూపించినా కదా అదే ఫ్రేమ్ తీసుకున్నా. 3000 పొక్క. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 2. సో కొత్త గోల్స్ ఏందిరా అంటే, సీ నేను ఇంతకుముందు రెజ్లింగ్ బాక్సింగ్ ఇవన్నీ ట్రైన్ చేస్తుండే, ఇవన్నీతో పాటు క్యాలస్ అనేసి కూడా ట్రైన్ చేస్తుండే. కాకపోతే రీసెంట్లీ ఐ కేమ్ టు నో దట్ ఏంద్రా అంటే సి అన్నీ ఒకేసారి చేయలేమని చెప్పి నేను అనుకున్న. ఫస్ట్ మేనేజ్ చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పి, కాకపోతే అన్నీ ఒకేసారి చేయలేకపోతున్నాను. ఇంకొకటి ఏంద్రా అంటే ఎందులోనూ సక్సెస్ కాలేకపోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంద్రా అంటే, ఇప్పుడు ఈ రెజ్లింగ్ బాక్సింగ్ ఇదంతా ఏంద్రా అంటే, మనం ప్రొఫెషనల్లీ పోయి ఫైట్ చేసేది పీకేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అండ్ స్కిల్స్ కోసం నేర్చుకుంటున్నాం అంతే. ఎందుకంటే నాకు నాకు ఇప్పుడు ఇంట్లో నుండి సపోర్ట్ ఉంది. దేనికి సపోర్ట్ ఉంది? ఒక ఇన్ఫ్లుయెన్సర్ లెక్క ఉండడానికి, ఫిట్నెస్ వీడియోస్ చేయడానికి, జిమ్కి పోవడానికి, వీటికంటే సపోర్ట్ ఉంది. అంతే తప్ప నేను పోయి ఫైట్స్ ఆడతా, కాంపిటీషన్స్ ఫైటింగ్ ఆడతా చేస్తా అంటే గుద్ద మీద అంటారు. మా అమ్మ క్లియర్గా నో అని చెప్పి ఇప్పుడు చెప్పింది. అది ఆ బాక్సింగ్ దాన్ని కూడంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకుంటే స్కిల్ మంచి ఉంటుంది కదా, నేర్చుకుంటా అని చెప్తే సరే అని చెప్పింది. అది నేర్చుకోవడానికనే చెప్పిన, కానీ ఫైట్ ఆడతా, కాంపిటీషన్స్ ఆడతా అవి అని చెప్పి చెప్పలేదు అమ్మ. చెప్తే ఇట్లా ఆబ్వియస్లీ నో అని చెప్పింది. అప్పుడే చెప్పేసి నో నో అని చెప్పేసి. సో అట్లా. అండ్ ఇంకొకటి, బాడీ బిల్డింగ్లో పోయి పోజింగ్లు అవి వేసన్నా కూడా మా అమ్మ ఒప్పుకోదు. అమ్మాయి ఫిట్గా మంచి, నువ్వు ఏదో నార్మల్గా ఫిట్గా ఉండడానికి గట్టిగా ఉండడానికి వేసుకుంటావు అంటే చేసుకో, అంతేగాని ఈ బాడీ బిల్డింగ్ గుసాయిస్తాం అవి గుసాయిస్తాం అంటే వద్దు అని క్లియర్ కట్గా నోన్ చెప్తుంది. ఇంకొకటి, బాడీ బిల్డింగ్ దాంట్లో గుసాయించుడు అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే చూసాం ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ ఐసీఎన్ అనేది ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిందో, సో దీంట్లో మళ్ళీ కూడా మనం చేసే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎట్లా అంటే అన్ని ఎన్హాన్స్డ్ బాడీ బిల్డింగ్ అవన్నీ ఉండే. సో అట్లా అని చెప్పి అసలు ఆ థాటే లేకుండే. కాకపోతే మొన్న ఐసీఎన్ ఇది వచ్చిన తర్వాత అండ్ మొన్న షోకి పోయిన తర్వాత కొంచెం మళ్ళీ కూడా ఇంకోసారి ట్రై చేయొచ్చు అన్న ఒక థాట్ అయితే రేజ్ అయింది. సో అది బాత్కి బాతేవో. సో ఇప్పుడు మనకున్న ప్రజెంట్ అది ఎంత అయిందా అంటే, ఫస్ట్ షురువాతలో నేను ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడైతే చెప్పినో అప్పుడు మీకు చెప్పిందంతా ఒకటి ఏంటంటే, క్యాలిస్థెనిక్స్ అనేది బయటి కంట్రీస్లో ఫేమస్, బయటి కంట్రీస్లో అందరూ చేసేది. బట్ నార్త్ సైడ్లో, ఇక్కడ మన ఇండియాలో కూడా నార్త్ సైడ్లో ఫేమస్ అయింది, నార్త్ సైడ్లో చేస్తున్నారు. కానీ మన తెలుగు స్టేట్స్లల్లా, సౌత్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్లల్లా ఎవరికి తెలియదు, ఎవరికి క్యాలిస్థెనిక్స్ అట్లా నాలెడ్జ్ లేదు, తెలియదు అని చెప్పి. సో దాన్ని మనం తీసుకొస్తాం, మనకు దినాలకు నేర్పిస్తాం, చేద్దాం అనేది ఒక థాట్తోనే నేను అప్పుడు షురు చేసి ఉండే, అది చేస్తుండే. సో ఇప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే అది చేయాలంటే అది ఇట్స్ క్వైట్లీ నాట్ పాసిబుల్. ఇంపాసిబుల్ అయితే చెప్పలేము, ఎందుకంటే ఇట్స్ టేక్స్ ఇయర్స్. ఇంపాసిబుల్ అయితే చెప్పలేము, అది చాలా కష్టపడి చేసుకోవచ్చాము, బట్ క్వైట్లీ నాట్ పాసిబుల్ ఫర్ మీ. సో అందుకే ఇప్పుడు బాక్సింగ్ అది అంటే నార్మల్గా మనం ఇంట్లో డిఫెన్స్ కోసం పంచులు అవి ప్రాక్టీస్ చేసి అవి చేసుకోవచ్చు అనుకో, బట్
క్లబ్కి వెళ్ళడము చేయడము అనేది అయితే బంద్ చేస్తున్నా అండ్ రెజ్లింగ్ కూడా ఇంకా బంద్ చేస్తున్నా. ఇప్పుడు కంప్లీట్గా కాలిస్థెనిక్స్ పైన డిపెండ్ కాలిస్థెనిక్స్ ట్రైనింగ్ పొద్దున సాయంత్రం సో కాలిస్థెనిక్స్ ట్రైనింగ్ వేస్తున్నాను. సో స్కిల్స్ అన్ని నేర్చుకొని కాలిస్థెనిక్స్లో మంచి నేను మంచి పొజిషన్కి వచ్చి దాని తర్వాత మీకు నేర్పించాలి. ఇప్పుడు నన్ను హ్యాండ్ స్టాండ్ ట్యూటోరియల్ అవి అడుగుతున్నారు కదా, సో మీరు సో అవి మీకు ముంగట చెప్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు నేను హ్యాండ్ స్టాండ్ చేయగలుగుతున్నా, కాకపోతే పర్ఫెక్ట్గా టక్మని నిలబడి టక్మని బ్యాలెన్స్ చేయడం అది పర్ఫెక్షన్ అనేది లేదు. అది నాకు కూడా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, కింద మీద అవుతుంది. సో అది ఆ పర్ఫెక్షన్ అనేది మనం క్యాచ్ చేసి సో ఈ పర్ఫెక్షన్ రావడానికి ఏమేమి కీ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి మిస్ అవుతున్నాయి అనేది చెప్పి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అక్కడ. సో ఇప్పుడు ఇప్పుడు మనకున్న ప్రధాన గోల్ వచ్చేసి కాలిస్థెనిక్స్ మాస్టర్ చేయాలి అండ్ తర్వాత మీకు నేర్పించాలి. ఓకేనా? సో అదనమాట. అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్ అండ్ ఇంకా ముంగట మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. కొంచెం కొత్త కొత్త వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఒక సాటర్డే ఒక వర్కౌట్ సెషన్ ఉంది, అదేంటంటే అది మీకు సర్ప్రైజ్ ఉంది. స్టే ట్యూన్.